శ్రీకాకుళం జిల్లా పరాస కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు సైనికుల్లా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబురావు స్వగ్రామంలో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెంది ఉన్నారని, పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, దీని అస్త్రంగా ప్రజల్లో ప్రచారం చేయాలన్నారు. ప్రజలు టీడీపీకి అండగా ఉన్నారని, ఈ నెల 10వ తేదీన జరగనున్న ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ బాబురావు హయాంలో ఎన్ని అభివృద్ది పనులు చేపట్టారో అవే ఇప్పటికీ నగరంలో దర్శనమిస్తున్నాయని, దీన్ని కూడా ప్రచారంలో భాగంగా ఉపయోగించుకోవాలన్నారు. వార్డుల్లో రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తే తగిన ఫలితం ఖచ్చితంగా దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు కోన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను చాలా సంవత్సరాల నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ చూస్తున్నాను. దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం ఎలక్షన్లు అయిన తర్వాత, విజయం సాధించిన తర్వాత పార్టీ అభ్యర్థుల్ని క్యాంపులు మెంటల్ చేసే సంస్కృతి ఉండేది. అది ఒక తెలుగుదేశమనే కాదు, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థుల్ని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వరకు క్యాంపు నిర్వహించి ఎన్నికకి హాజరై ఎన్నిక జరిగినటువంటి సందర్భాలు మనం చూశాం. ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి నాయకత్వం, దుర్మార్గమైనటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఎన్నికలలో ప్రజల యొక్క ఓటుతో గెలవలేమని చెప్పి ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేశారో వారికి భయపెట్టి కుటుంబ సభ్యుల్ని కేసులు పెడతామని చెప్పి వ్యాపారాలను దెబ్బతీసి సామధాన దండోపాయాలు ఉపయోగించి ఎనానమస్ చేసుకున్నటువంటి ప్రయత్నంలో మేము అభ్యర్థులు కూడా క్యాంపు నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే నామినేషన్స్ వేశారో వాళ్ళందరికీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏ ఒక్కరో ఇద్దరో డబ్బుకు కప్పుర్తిపడి వారు నామినేషన్స్ ఉపసంహరించుకున్నా సరే, మిగిలిన వారందరూ కూడా ముత్తిళ్ళంటే మామూలు ఒత్తిళ్ళు కాదు, పోలీసులు. నేను చెప్పాను, ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ ఎప్పుడూ మనం చూడలేదు. పోలీసులు లేకుండా వైసీపీ నాయకులు కానీ ఎక్కడో ఎందుకు ఇక్కడ మంత్రి పోలీసులు లేకుండా తిరగమని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రజలు చీకొట్టే పరిస్థితులు ఉన్నారు, ప్రజలు అసహించుకునే పరిస్థితులు ఉన్నారు. ఎన్నికలు జరిగితే ఓడిపోతే మంత్రి యొక్క మంత్రి పదవి పోతుందని చెప్పి యునానిమస్ చేసుకోవాలని చాలా ప్రయత్నం చేసినా సరే, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు బ్రహ్మాండంగా ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అన్ని స్థానాలలో పోటీ పెట్టడం, ఇది ఒక నైతిక విజయంగా మేము భావిస్తున్నాం. నేను ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి, వైసీపీ నాయకులకు ఒకటే అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ఉత్తరించిందని మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనటువంటి పథకాలు తీసుకొచ్చిందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. పలాస కాశీబుగ్గ పట్టణానికి తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదు, నేనే మొత్తం ఎక్కబొడిచానని చెప్పి మాట్లాడుతున్నావు.